భూమిపైన ఎంతో అద్భుతమైన పిరమిడ్ నిర్మాణాలు, అవి ఎంతో విశిష్టతను ఈ భూమిపైన చేసుకుంటూ ఉన్నాయి. అంత విశిష్టతను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పిరమిడ్స్ కి అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రోత్సాహం, అలాగే అక్కడ ఎవరైతే మనకి మాస్టర్స్ పిరమిడ్స్ ఈ భూమిపైన కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారో వారికి ఒక అద్భుతమైన అవకాశం అండి. ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్స్ రూపంలో మన కాటం మురళీ సార్ తలక ఇంట్యూషన్ తో ప్రేరేపించబడినటువంటి తయారు చేయబడినటువంటి కొన్ని ఏంజలిక్ సింబల్స్ తో, ఆర్క్ ఏంజల్స్ యొక్క సింబల్స్ తో మనకి ఆ యొక్క ఏంజలిక్ ఎనర్జీస్ ని ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్స్ లోకి ఇన్వోక్ చేసి మరి మన కోసం మాస్టర్స్ ఎంతో అద్భుతమైన పిరమిడ్స్ ని, ఒక రెండు అద్భుతమైన పిరమిడ్స్ ని మన కోసం ఈ భూమిపైన అందించడం జరిగింది. మరి అలాంటి పిరమిడ్స్ ఎంతో అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేయాలని, ఎంతో అద్భుతమైన సాధకుల్ని తయారు చేయాలనేటటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజి యొక్క దివ్య ఆశయమైనటువంటి పిరమిడ్ జగత్ లో భాగంగా ఈ యొక్క పిరమిడ్స్ నిర్మాణం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ యొక్క పిరమిడ్స్ ఎంతో అద్భుతంగా, ఎంతో అబెండెంట్ గా, ఎంతో శక్తివంతంగా, వేగవంతంగా పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ అనేవి పూర్తి కావటానికి ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్స్ అనేవి ఎంతగానో మనకి సహాయపడుతున్నాయి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం? అలాంటి అద్భుతమైన పిరమిడ్స్ ని ఈ రోజు ఫ్రీగా మన కాటం మురళీ సార్ ఇంట్యూషన్ ప్రకారంగా అద్భుతమైనటువంటి ఒక డెసిషన్ ని కాటం మురళీ సార్ తీసుకోవటం జరిగింది. సో ఈ యొక్క పిరమిడ్స్ ని, అంటే ఆ యొక్క పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ లో ఆ ప్లేసెస్ లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీస్ ని కానీ, అలాగే అక్కడ అంటే అబండెన్స్ చాలా అవసరం మనకి పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ అప్పుడు, చాలా ఫండ్స్ కోసం మనం చూస్తూ ఉంటాము. ఇట్లాంటప్పుడు అంతా కూడా చాలా అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ, అబండెన్స్ ఆఫ్ సిరి సంపదలతో, ఎనర్జీస్ తో ఈ యొక్క పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్ అవ్వడం అనేది ఇక్కడ చాలా అవసరం. ఈ ప్రస్తుత కాలంలోని అర్త్ తాలూకా ఫ్రీక్వెన్సీస్ అన్ని రేజ్ అవ్వాలి అంటే మన యొక్క పిరమిడ్ జగత్తు అతి త్వరలో పూర్తి అవ్వాలి, ఆ యొక్క సంకల్పం ఈ భూమిపైన నెరవేరాలి అంటే డెఫినెట్ గా మన ఈ ఆర్గాన్ పిరమిడ్స్ అనేవి ఎంతో అద్భుతంగా మనకి సహాయపడుతున్నాయి. మరి ఈ రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా ఈ యొక్క ఫ్రీ ఆర్గాన్ పిరమిడ్స్ అనేటటువంటివి ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. మరి దీనికోసం మన కాటం మురళి గారు ఏమంటున్నారో చూద్దాము. ఈ లోపు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా రాబోతున్నారు. ఈ లోపల మురళి సార్, ఈ పిరమిడ్స్ గురించి మీకు ఇది ఎలా వచ్చింది, ఇంట్యూషన్ ద్వారా ఎలా వచ్చిందో మాకు ఒకసారి షేర్ చేయాలి సార్. థ్యాంక్ యూ అండి ఏంజల్ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్. యు వెల్కమ్ సార్. యా, ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్స్ మీకు ఇప్పుడు మీ ముందుకు చూపిస్తున్నాను. ఈ యొక్క రెండు ఆర్గాన్ పిరమిడ్స్ కూడా ఎంతో ప్రత్యేకమైన డిజైన్ తో ఇక్కడ నిర్మితమైంది. సో దీని గురించి మనం కొంచెం ప్రస్తావించుకుందాం. ఇది బ్లాక్ టెర్మోలియన్ ఆర్గాన్ పిరమిడ్ అంటారు. ఇది ఏంజల్ సింబల్స్ తో ఉంటుంది కనుక ఏంజలిక్ ఆర్గాన్ బ్లాక్ పిరమిడ్ అని మనం అనొచ్చు. దీని చుట్టూ కూడా ఏంజల్స్ యొక్క సింబల్స్, ఆర్కేంజల్ ఏరియల్, ఆర్కేంజల్ మైకేల్, ఆర్కేంజల్ రఫేల్, ఆర్కేంజల్ మెటాటన్ యొక్క సింబల్ బేస్ లో వేయటం, ఆర్కేంజల్ గ్యాబ్రియల్ యొక్క సింబల్ వేయటం, అట్లా ఐదు సింబల్స్ తో ఈ యొక్క అద్భుత నిర్మితం అవడం జరిగింది. సో అంత వచ్చేసారు మురళి గారు. Yes, yes, great, Patrick, great. Sir is online. Yes, Baba. Namaste, sir. Brahmarshi Pitamaha Patriji ki heartfelt welcome. Namaste, namaste. Namaste, Guruji, namaste. Please continue. Sir, we are so glad and so happy for you to having here, sir. Yes, Baba. Continue, continue, Swamiji, Murali garu. ఎస్ ఎస్, ఈ యొక్క అద్భుతం, ఈ యొక్క అద్భుతమైన పిరమిడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి మూలాధార స్వాధిష్టాన చక్రాన్ని సంబంధించిన యాక్టివేషన్ కి ఉపయోగపడుతుంది, బ్యాలెన్సింగ్ కి ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఈ యొక్క శక్తివంతమైన ఈ యొక్క ఏంజల్ సింబల్స్ వలన ఏంజల్స్ యొక్క ఎనర్జీస్ ని మనం గ్రహిస్తూ ఈ భూమిపైకి మనం చేయాల్సిన పనులను చక్కగా చేయడానికి, ఈ యొక్క ముఖ్యంగా మెటాట్రాన్ యొక్క సింబల్ బేస్ లో వేయడం ద్వారా ఆ ఎనర్జీస్ ని మనం గ్రహిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మనం అంతా పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము. మనకి పిరమిడ్ సెంటర్స్ కింద నెలకొల్పడానికి మన ఇళ్లపై కావచ్చు, మనకున్న స్థలాలపై కావచ్చు, అలాంటి పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చక్కగా నిర్మితం అవ్వడానికి
దానికి కావాల్సిన ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ అన్ని క్లీన్ అవ్వటానికి ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్ వాళ్ళ పిరమిడ్ సెంటర్ లో ఉండవచ్చును. పైగా వాళ్ళు ఆ రెండు చేతులతో పట్టుకొని ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగించడం ద్వారా అక్కడ ఉన్న అడ్డంకులన్నీ తొలగుతూ ఆ యొక్క పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ అన్ని చాలా చాలా త్వరగా నిర్మితం అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఈ యొక్క అబండెన్స్ గోల్డ్ పిరమిడ్, ఇందులో అద్భుతమైన సింబల్స్ తో ఈ యొక్క సమృద్ధికి సంబంధించిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఇంట్యూషన్ ద్వారా రావటం, దాని గురించి నేను నెట్ లో సెట్ చేస్తూ ఆ యొక్క అద్భుతమైన సింబల్స్ ని ఇక్కడ నేను ప్లేస్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ సింబల్, ఈ యొక్క జీబు కాయిన్ సంబంధించి జీబు సింబల్, అబండెన్స్ సంబంధించి ఇది యూజ్ చేస్తారు. ఇది సన్ సింబల్, ఈ యొక్క లోపల ఉన్న ఈ యొక్క సిట్టింగ్ స్టోన్ కి సంబంధించి ఎనర్జీస్ ని సన్ ద్వారా రావటం జరుగుతుంది, అందువలన ఇక్కడ సన్ సింబల్ వేయడం జరిగింది. తర్వాత ఇది లైట్ కోడ్ సంబంధించిన ఈ యొక్క సింబల్, కాంతి భాషలో సమృద్ధికి ఈ యొక్క సింబల్ ని యూజ్ చేస్తారు. పైగా కిందన మనకి ఇక్కడ శ్రీచక్ర యంత్రాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇలాంటి అద్భుతమైన లక్షణాలతో ఎంతో శక్తిని వీళ్ళు గ్రహిస్తూ ఈ యొక్క పిరమిడ్ ఇది కూడా మీకు అందజేయడం ద్వారా ఏమవుతుంది అంటే మీరు ఫైనాన్షియల్ గా కావచ్చు, ఇంకా అన్ని రకాల సమృద్ధిని ఆ పిరమిడ్ కోసం మీరు ఏమైనా ప్రయత్నాలు చేసినా ఎంతో అద్భుతంగా సక్సెస్ అవ్వడం కోసం ఈ యొక్క రెండు ఆర్గాన్ పిరమిడ్లు కూడా ఎవరైతే పిరమిడ్లు నిర్మిస్తూ ఉన్నారో అంటే మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి యొక్క అద్భుతమైన సంకల్పంలో భాగంగా పిరమిడ్ జగత్తులో భాగంగా ఎవరైతే పిరమిడ్లు నిర్మిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క నిర్మాణం అత్యంత వేగవంతంగా జరుగుతూ వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయబడుతూ మరియు వారు పిరమిడ్ నిర్మించిన తర్వాత కూడా అందులో ధ్యానం చేస్తున్న వాళ్ళు భౌతికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతూ వారికి అందాల్సిన ఆత్మజ్ఞానం దివ్య జ్ఞానం అందుతూ వారి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అద్భుతంగా ఫిల్ అవ్వడానికి కావలసిన పూర్తి శక్తిని ఎందివడానికి ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్ లో నేను మాస్టర్స్ యొక్క సహాయంతో ఆ విధంగా ప్రోగ్రామింగ్ చేస్తూ హీలింగ్ చేస్తూ క్లీనింగ్ చేస్తూ మీకు అందివ్వడం జరుగుతుంది ఉచితంగా. ఎందుకంటే పత్రిజీ సార్ ఎంతో అద్భుతమైన పనుల్లో మేము చాలా చిన్న ఒక చంద్రుడికి నూలిపోగు అన్న రీతిగా మా వంతు సాయంగా ఒక మంచి సంకల్పంతో మేము ఈ యొక్క ఉచిత పిరమిడ్లను పంచడం జరుగుతుంది, వితరణ జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు నా యొక్క వెబ్సైట్ లో angelcrystals.in అనే వెబ్సైట్ లో మీరు వెళ్తే అందులో ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ లో మీ యొక్క పేరు, మీ యొక్క సెంటర్ యొక్క పేరు మరియు మీ యొక్క పూర్తి అడ్రస్, మీ యొక్క మొబైల్ నెంబరు ఇవ్వడం ద్వారా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన పిరమిడ్స్ అన్నిటికి ఈ యొక్క పిరమిడ్స్ ఆర్గాన్ పిరమిడ్లు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎవరైతే పునాది వేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో సో ఆ యొక్క పిరమిడ్లు చక్కగా ముందుకు వెళ్ళటానికి ఈ యొక్క అద్భుతమైన సంకల్పాన్ని మేము చేసుకోవడం జరిగింది. కనుక ఎవరైనా ఉంటే అలా పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఇంకా నిర్మితం అవ్వటానికి వాళ్ళ డొనేషన్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఇవన్నీ చక్కగా జరగడానికి దయచేసి మీరు అప్లై చేసుకోండి. మీకు ఈ యొక్క అద్భుతమైన పిరమిడ్లను మీకు ఇవ్వడానికి మేమెంతో ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. మేము వచ్చిన ఈ భూమిపైకి మేము వచ్చిన ప్రయత్నాల్లో అంటే మేము వచ్చిన పనుల్లో ఇది కూడా మా వంతు బాధ్యతగా మేము స్వీకరిస్తూ దీన్ని మేము ముందుకు నడిపించడానికి మేము ముందున్నాం. కనుక దయచేసి మీరంతా కూడా అప్లై చేసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ గురుజీ. ఫస్ట్ అప్లికేషన్ నాది. థ్యాంక్ యూ సార్. సార్ చేతనే ఈరోజు ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయించాలని కూడా మాకు ఒక సంకల్పం ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో అది మీరు ఫిల్ చేసేస్తారా ఇప్పుడు సార్? ఓకే థ్యాంక్ యూ. సో మరి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్? బ్రహ్మర్షి పితామహ పత్రిజీనే ఫస్ట్ అప్లికేషన్. సో ఆయన తర్వాత ఎంత మంది పోటా పోటీగా ఈ పిరమిడ్ జగత్ కోసం ఇంకా అద్భుతంగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారో చూద్దాం. మరి ఈ యొక్క పిరమిడ్స్ గురించి పత్రిజీ మాటల్లో విందాం సార్. మెసేజ్ ప్లీజ్. చాలా బాగుంది మురళి గారిది. రెండు పిరమిడ్స్ ఎంత బాగున్నాయో చెప్పగలవి కాదు. బుద్ధుగా అయ్యా, మీరు అసలు మీ గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చేశారు? నమస్తే సార్, నా పేరు మురళీమోహన్ సార్, మురళీమోహన్ కాటం. మాది విజయనగరం. పదిహేడు సంవత్సరాల క్రితం విజయనగరంలో జీకే సార్ ద్వారా నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది. ధ్యానం తర్వాత
మీరు విజయనగరం వచ్చిన తర్వాత మీరు శాకాహారులు అవ్వండి అని అన్నప్పుడు మీరు మీ ద్వారా నేను మాట ఇవ్వడం జరిగింది పూర్తి శాకాహారిగా అవుతానని. సో ఆ యొక్క మీ అరచేతిలో మీ మాట ఇచ్చిన తర్వాత నుంచి పూర్తిగా శాకాహారం మారాను. ఎంతో అద్భుతమైన జీవితాన్ని నేను అనుభవించాను. తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళడం, హైదరాబాద్లో యాజ్ ఏ హెచ్ఆర్గా నేను రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకా వేరే కంపెనీస్లో నేను చేయడం జరిగింది. హైదరాబాద్లో నేను దిల్సుఖ్ నగర్లో సార్ ఎక్కడైతే ఫస్ట్ ఈ యొక్క ధ్యానానికి సంబంధించి ఆఫీస్ స్టార్ట్ చేశారో అదే ప్లేస్లో ఓషో ప్రసాద్ గారి ఆ ప్లేస్లో నేను ఉండడం జరిగింది. అక్కడే ఉండి ధ్యానం నేర్చుకుంటూ మరింతగా డెవలప్ అవుతూ అక్కడే ఇంగ్లీష్లో ఉన్న బుక్స్ని తెలుగులోకి అనువదించడం కూడా చేశాను. అదే ఫస్ట్ సేతు విజ్ఞానం నా ఆత్మకు సంబంధించిన బుక్ కావచ్చు. తర్వాత ఓషో 144 సాధనాలు అనేది తెలుగులోకి అనువదించడం జరిగింది. తర్వాత చైతన్యం అనే బుక్, తర్వాత అహం బ్రహ్మస్మి అనే బుక్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. తర్వాత ఏంజిల్స్ అనే బుక్ పైన దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఎంతో మందికి అందివ్వడం జరిగింది. సో ఇంకా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంజిల్ క్రిస్టల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేస్తూ డైలీ గైడెడ్ మెడిటేషన్స్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ అయితే నేను ఏంజిల్స్తో అబండెన్స్ అనే 11 డేస్ ప్రోగ్రామ్, తర్వాత ఏంజిల్స్తో హీలింగ్ అనే 21 డేస్ ప్రోగ్రాంలో ఒక్కొక్క ఆర్కేంజల్ని ఇన్వైట్ చేసుకుంటూ వారితో కలిసి ధ్యానం చేయడం చేశాను. ఎంతో మంచి స్పందన వచ్చింది. తర్వాత 13 డేస్ 13 మాస్టర్స్ అని 13 కాంతి కిరణాలతో మాస్టర్స్తో ఈ యొక్క మెడిటేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు 11 డేస్ 11 అసెండెడ్ మాస్టర్స్ అనే ప్రక్రియలో ఈరోజు 8వ రోజు చేరుకోవడం జరిగింది. సో ఇంకా angelcrystals.in అనే ఒక వెబ్సైట్ ద్వారా ప్రతి క్రిస్టల్ కూడా హీలింగ్ అవ్వాలి, క్లీనింగ్ అవ్వాలి, ప్రోగ్రామింగ్ అవ్వాలి. అలా అయితేనే వారందరికీ ఎవరైతే ఆ యొక్క క్రిస్టల్ కానీ ఆర్గాన్ పెర్మిటింగ్ కానీ ఆ యొక్క క్రిస్టల్తో నిర్మితమైన బ్రేస్లెట్స్ కావచ్చు ఇంకా ఇలాంటి వాటిని యూజ్ చేస్తూ వారు ఆత్మపరంగా ఎదగగలుగుతారు. అంటే ఈ యొక్క క్లీనింగ్, హీలింగ్, ప్రోగ్రామింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు తపన పడుతూ ఉండేవాడిని. సో దాంట్లో భాగంగానే మాస్టర్స్ యొక్క గైడెన్స్ ద్వారా కొన్ని ప్రొసీజర్స్ నాకు వచ్చినాయి. ఈ విధంగా హీల్ చేయాలి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలి, ఈ స్టెప్ చేయాలని. సో అలా నేను ప్రతి స్టెప్ కూడా ఎంతో హ్యాపీగా అనమాట, అది ఒక ప్యాషన్ లాగా నేను ఫీల్ అవుతూ ప్రతి క్రిస్టల్ని కూడా నేను ఆ పిరమిడ్ని కానీ నేను పట్టుకుంటే ఎంత అంటే మనం పెంచుకున్న ఒక అమ్మాయి ఉంటే ఎంత అందమైన అమ్మాయిని ఎంతగా తయారు చేస్తామో, తయారు చేసి ఒక అత్తవారింటికి పంపించినప్పుడు ఎంత హ్యాపీగా నేను పంపిస్తానో, అలాగే ఈ యొక్క పిరమిడ్స్ కావచ్చు, ఈ ఆర్గాన్ పిరమిడ్స్, ఈ యొక్క క్రిస్టల్స్ అన్ని కూడా ఎదుటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి కూడా ఎంతో ప్రయోజనం జరగాలి, వాళ్ళ భౌతికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలని అనే మంచి సంకల్పంతో ఈ యొక్క ప్రయత్నాన్ని నేను చేయడం జరిగింది. సో ఇలా ఎంతో మంది ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్స్ తీసుకోవడం, ఈ యొక్క క్రిస్టల్స్ కావచ్చు, ఇంకా కల్ప వృక్షాలు కావచ్చు, ఇలాంటి అద్భుతమైనవి తీసుకుంటూ వాళ్ళలో కూడా ఎంతో మంచి మార్పులు జరగడం, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా చాలా ఆనందాన్ని కొనసాగి అందిస్తూ ఉంది మాకు. సో ఈ జీవితాన్ని ఇలా కొనసాగిస్తూ ఉన్నాను, చాలా చాలా సంతోషంగా ఉంది. మన బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చిన అద్భుతమైన ధ్యాన మార్గంలో నడుస్తూ ఉన్నాను, ఎంతో ఆనందంగా ఉంది. పూర్తిగా ఉద్యోగాలన్నీ కూడా పక్కన పెట్టేసి నా ప్యాషన్ ఏదైతే ఉందో దాంట్లోనే నేను సమృద్ధిగా జీవిస్తున్నాను, అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నాను, వాళ్ళకి కూడా సమృద్ధి పంచగలుగుతున్నాను. ఇదంతా కూడా మన యొక్క బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ యొక్క ఆశీర్వచనం వల్ల ఎంతో మంది ప్రయోజనం పొందారు, అందులో కూడా నేను ఒక్కడిని ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతం నాయన. అయ్యా బాబాయ్, నేను చూసిన నాకే భయం వేస్తుంది. పిరమిడ్ లో ఇంత ఉందా అని చెప్పేసి తెలిసింది కొంత, నీకు తెలిసింది ఎక్కువ పిరమిడ్ గురించి. కనుక ఈ విధంగా పిరమిడ్ మాస్టర్స్ ఎంత కష్టపడుతున్నారో, లక్షలేనంత మంది తమ తమ సొంత జ్ఞానంతో, విజ్ఞానంతో, తమ సొంత రీసెర్చ్ తో పిరమిడ్ శక్తి గురించి, ఈ స్పిరిచువల్ సైన్స్ గురించి, ఈ యొక్క హోల్ స్కీమ్ గురించి
ఎన్ని కోణాలు ఉన్నాయో స్పిరిచువాలిటీలో, అన్ని కోణాలను ఆవిష్కరిస్తూ మరి పిరోడి మాస్టర్స్ యొక్క గొప్ప ప్రభాన్ని రోజు చూస్తున్నాను. ఇవాళ ఇంకొక గ్రేట్ మాస్టర్ని చూశాను ఇవాళ, మురళి గారిని. మై గుడ్నెస్, థ్యాంక్ యూ సార్. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, ఏంజల్ శక్తి అద్భుత శక్తి, క్రిస్టల్ శక్తి అద్భుత శక్తి, క్రాప్ సర్కిల్ శక్తి అద్భుత శక్తి. సో ఇవన్నీ అద్భుత శక్తులు కలిపి ధ్యాన శక్తితో కూడుకుని ఉంటే, జ్ఞాన శక్తితో కూడుకుని ఉంటే ఇక అంతకన్నా మనిషికి కావాల్సిందేంటి? అందరూ ఏంజల్స్ అయిపోతారు. స్వామీజీ నీ కథ విని చాలా చాలా బాగుంది. చాలా చాలా సంతోషం స్వామి. ఏదో రోజు నేను కలుసుకోవడానికి నేను వస్తాను. చాలా చాలా భాగ్యం, చాలా థ్యాంక్ యూ సార్. ఈ క్రిస్టల్స్ ని బెంగళూరు పిరమిడ్ పంపించాడు కొన్ని. ఓకే సార్, తప్పకుండా సార్. మన శాలితో మాట్లాడి బెంగళూరు పిరమిడ్ వస్తే అక్కడ అందరికీ ఇస్తారు. ఓకే సార్, ఓకే తప్పకుండా సార్. You have to speak to Shalini, madam. Okay, ma'am. Okay, sir. Okay, sir. And Ayyappa Pindi, Bangalore. Okay, sir. Okay. He is sending these pyramids to all over the world. Okay. Thank you, sir. Thank you, sir. I'll ask Ayyappa Pindi to talk to you. Okay, sir. Definitely, sir. Thank you, sir. Swati, madam. Yes. Sir. సార్ సార్ చాలా సంతోషం సార్. సార్ అయ్యా, ఎందుకంటే దీస్ టూ పిరమిడ్స్ ఎంత బాగున్నాయో, దే హావ్ రీచ్ ది హోల్ వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా. ఎస్ ఎస్, ఈ మాట మీ నోట్లో వినాలనే మేము వెయిటింగ్. దే విల్ హావ్ టు రీచ్ ది హోల్ వరల్డ్ త్రూ అయ్యప్ప పిండి. ఎస్, థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ, అద్భుతమైన అవకాశం నా మిత్రుడికి. థాంక్యూ, థాంక్యూ సో మచ్. మీరు ఇవాళ అయ్యప్ప పిండితో మాట్లాడాలి. ఓకే సార్, మాట్లాడిస్తా. మురళి సార్, వాటి గురించి, కల్పవృక్షం గురించి ఒకసారి చెప్పండి సార్. ఎస్, ఇక్కడ మనం చూస్తున్నాం మాస్టర్స్, ఈ యొక్క కల్పవృక్షం కూడా ఒక కొత్త డిజైన్ లాగా నాకు రావటం జరిగింది. అంటే ఇంకా సార్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి సార్. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది సార్. కింద ఈ యొక్క ఆర్గాన్ పిరమిడ్ వేయడం జరిగింది. దీన్ని కొంచెం పెద్ద సైజ్ లో చేస్తూ ఈ యొక్క క్రిస్టల్స్ ని, డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ ని పెట్టడం జరిగింది. ఈ కింద బేస్ లో శ్రీచక్ర యంత్రం ఎంతో అద్భుతంగా, ఎంత మంచి మీరే పెద్ద కల్పవృక్షం మాకు. సెట్ సెట్ మొత్తం సార్ కి పంపిద్దాం, ఒక సెట్ సార్ కి. మా భాగ్యం సార్, మా భాగ్యం. అంటే అదృష్టమా మాకు? ఏం కావాలి సార్ మాకు? అయ్యా బాబాయ్, అయ్యా బాబాయ్, ఏ ఐడియా నాయనా. ఎంత రికార్డ్ అవుతుందా, పంపిద్దాం పిఎంసీకి. కల్పవృక్షం గురించి చెప్పవా? ఎస్ సార్, ఎస్ సార్. ఇది ఎలాంటి కల్పవృక్షం అంటే అసలు అంత అద్భుతమైనది. అంటే నేను ఎప్పుడు అనుకున్నాను, ఇంకా ఎప్పుడు కూడా నా తపత్నం ఏంటంటే ఇంకా ఎక్కువ ఎనర్జీస్ ని అందరికి ఇవ్వాలి, ఇంకా అబండెన్స్ వాళ్ళకి అందరికి అందాలి. పిరమిడ్ మాస్టర్ అంటే ఒక ధ్యాని అంటే అన్ని విషయాల్లో సమృద్ధి ఉండాలి అని ఎప్పుడు నేను తాపత్ర పడుతూ ఉంటాను. సో నేను పొందాను అందరికి ఆ సమృద్ధి అందాలని. సో అందువలన వచ్చిన ఆలోచనలో ఈ యొక్క బేస్ లో ఈ యొక్క పిరమిడ్ ని నిర్మించాలి, దీనిపైన ఒక చెట్టు రావాలి అనుకున్నాను. యాక్చువల్గా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా సార్ మ్యూట్ అయ్యారు, ఉండడం అనేది ఎక్కడ లేదు. నేను కూడా సెర్చ్ చేసి, సో అందువల్ల ఒక వినూత్మైన ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ యొక్క
అబండెన్స్ పిరమిడ్ కి సంబంధించి ఏదైతే ఉందో దీన్ని ఇంకొంచెం పెద్ద సైజ్ లో ఇక్కడ నిర్మించడం జరిగింది. అదే సింబల్స్ ని వేస్తూ పైగా ఈ యొక్క క్రిస్టల్ సంబంధించి కూడా ఏడు క్రిస్టల్స్ ని ఇక్కడ అద్భుతంగా ఇక్కడ ప్రవేశపెట్టడం, ఇక్కడ డిజైన్ చేయడం, ఇక సెవెన్ చక్రాస్ కి సంబంధించి సెవెన్ డిఫరెంట్ కలర్స్ తో ఈ యొక్క దీన్ని కల్పవృక్షాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఇది ఎలా ఉంటుందంటే ఎలా మనం మెడిటేషన్ చేసినా ఎలా యూజ్ చేసుకున్నా ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ రావటం జరిగింది. ఎట్లా అంటే మనం ఇది ఆఫీస్ లో పెట్టుకోవచ్చు, మన ఇంట్లో పెట్టుకోవచ్చు, మన మెడిటేషన్ సెంటర్ లో పెట్టుకోవచ్చు అనే ఆలోచనలతో మొదలైన ఈ యొక్క కల్పవృక్షం అనేది ఇలా రెండు చేతులతో పట్టుకుని ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రావటం. సో అలాంటి ప్రయత్నాలు చేయడం, ఇంకా ఎక్కువ ఎనర్జీస్ ని యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ యొక్క ప్రభావం వల్ల, ఈ యొక్క ఎనర్జీస్ ప్రభావం వల్ల వాళ్ళ ఇంట్లో ఎన్నెన్ని మార్పులు వచ్చాయంటే ఎంతమంది ఎంత మంచి హ్యాపీగా ఆ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంకా ఎంత బాగుంది ఈ యొక్క కల్పవృక్షం అనేది అలా అంత అద్భుతమైన నిర్మితమైంది, ఇలాగ మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ల ద్వారా ఇట్లా నిర్మితమైంది సార్. ఇది వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో శుభాలన్నమాట వాళ్ళ ఇంట్లో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మా రిలేషన్స్ కావాలి, మా ఫ్రెండ్స్ కి కావాలి, మా పిరమిడ్ మాస్టర్స్ కావాలి అని మళ్ళీ మళ్ళీ చెప్పడం, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా రావటం ఇలా కూడా జరుగుతుంది సార్. చాలా అద్భుతంగా ప్రపంచం అంతా కోరుతుంది, ఎవరు కోరుకోరు దీన్ని అయ్యా బాబోయ్. ఏం కాన్సెప్ట్ ఆయన, అయ్యా బాబు అద్భుతం. ఇది హైయెస్ట్ కాన్సెప్ట్, ఇది పిరమిడ్ కల్పవృక్షం. థ్యాంక్ యూ సార్. సార్ చక్కగా జూమ్ దయా అని అన్ని చేసేసుకుంటున్నాం, మీ బ్లెస్సింగ్స్ మాకు ఎలాగో ఉన్నాయి. హ్యాపీగా ఈ కాన్సెప్ట్ కూడా మీ దగ్గరకు తీసుకురావటం మాకు మరీ మరీ ఆనందం, అండ్ అడగగానే మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఏది మురళి సార్ కనిపించట్లేదు, ఒకసారి చూపించండి. ప్రవీణ్ సార్ కనపడుతుందా సార్? నైస్ వెరీ నైస్ పిరమిడ్ కల్పవృక్షం మేడం, చాలా బాగుందండి. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఉంటే హ్యాపీగా. వండర్ఫుల్ మీరందరూ చాలా చాలా గ్రేట్ పని చేస్తున్నారు ఈ పిరమిడ్స్ ని స్ప్రెడ్ చేస్తూ, చాలా హ్యాపీగా ఉంది మీ అందరు పని చూస్తుంటే. ఫేస్ లో శ్రీచక్రం కూడా వస్తుంది మేడం, అద్భుతంగా ఉంటుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. స్వాతి మేడం, ఇదంతా నవగానికి పంపించాలి పిఎంసి కి. షూర్ సార్, షూర్, డెఫినెట్ గా పంపిస్తాను. ఈ రికార్డింగ్ అంతా ఓకే సార్, షూర్, డెఫినెట్ రికార్డింగ్ అవుతుందా? రికార్డింగ్ అవుతుందా? ఇది అవుతుంది సార్. ప్రవీణ్ సార్, ప్రవీణ్ సార్ చాలా అద్భుతంగా టెక్నికల్ సపోర్ట్ సార్ మనకి. మై గుడ్నెస్ థ్యాంక్ యూ. అది సార్ హ్యాపీగా రికార్డ్ అవుతుంది సార్ మొత్తం. ప్రవీణ్ గారు చెప్పండి సార్. మరి లాస్ట్ ఇయర్ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి చక్కగా అద్భుతంగా ఎంతో మందిని సాంకేతిక కోసం అలాగే సంగీతం నేర్చుకునే విధంగా ఈ సాంకేతిక ద్వారా, అంటే ఈ జూమ్ సెషన్స్ ద్వారా ఒక 60 మంది సంగీతం నేర్చుకుంటున్నారు. దాంతో వచ్చే ఫండ్తో పిరమిడ్లకి కన్స్ట్రక్షన్స్ చేరుతున్నాయి ఆ అమౌంట్. అట్లాగే చాలామంది డిజైనింగ్స్ ఫ్లయర్స్ చేయడానికి కొంతమంది ఇంట్లో ఉన్న లేడీస్ అందరు చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. జూమ్ సెషన్స్ ఎలా కండక్ట్ చేయాలి, అలాగే క్లాసెస్ ఎలా కండక్ట్ చేసుకోవాలి, వీటన్నిటి మీద ట్రైనింగ్ అవుతున్నారని సుమారుగా ప్రస్తుతం ఒక 30 మంది వరకు తయారయ్యారు. సో వారంలో ప్రతి 7 రోజులకు ఒక పిరమిడ్కి స్వాధ్యాయ యజ్ఞం చేస్తున్నాము. ప్రస్తుతం 44 డేస్ ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం జరుగుతుంది, మార్నింగ్ 4:30 నుంచి 6:30 వరకు. అలాగే నైట్ ఏమో గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది. ప్రస్తుతం ఇవాళ సాయంత్రం నుంచి రేపు మార్నింగ్ వరకు
కోటప్పకొండకు సంబంధించిన నైట్ మెడిటేషన్ అఖండ ధ్యానం ఉంది సార్ ఇవాళ నైట్. సో ఇలాగా కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా ఇంట్లో ఉండే చక్కగా జరుగుతున్నాయి సార్. అయ్యా బాబాయ్, అంటే మీ మీ ఆశయము మన అందరి ఆశయంతో కలుసుకుని చక్కగా దాన్ని ఎంత వేగంగా 2095 వరకు అవసరం లేకుండా ఇంకా ముందుకే దాన్ని తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరికి శాఖాహారం అందాలని, ఒకేసారి 1000 మందికి ధ్యానం అందించాలనే ఒక కాన్సెప్ట్ తో మేము సహస్రార సేవాయోగ అనే కాన్సెప్ట్ తీసుకుని అందరికి సాంకేతిక విద్యను నేర్పుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదంతా మీ యొక్క ఈ వీడియో పిఎంసికి పంపించాలి. అలాగే సార్, షూర్ సార్, షూర్ పంపిస్తాను సార్, పంపిస్తాను. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే స్వాతి మేడం సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ ఈస్ మై గ్రేట్ ఫార్చ్యూన్ దట్ ఐ మెట్ మురళి మోహన్ స్వామి. Yes. Thank you. Thank you so much, sir. Thank you. Congratulations, sir. Murli sir. Thank you, Swati. Thank you. Asla Guru gar ee roju raavatam asla bless cheyadam ento adbhutam ante ento adbhutam asla ee roju sadananda yogita intha varaku dhyanam chestunnam sir ippudu varaku kuda meer vache mundu varaku kuda ayya sri sadananda mahayogito memu dhyanam chesukodam jarigindi ayina ippudu bhautikanga mee roopamla maaku ippudu raavatam ento adrushtam ante vachi inni varalu ivadam ఇంత బ్లెస్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. అసలు ఎంత ధన్యజీవులం మేమంతా కూడా. చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబా. సార్ అసలు ఇన్ని రోజుల నుంచి మురళి సార్ చేస్తున్న మీరు వచ్చిన ఈ ఒక్క రోజు తన లైఫ్ లో అసలు చాలా మర్చిపోలేని రోజు సార్. నిజంగా నా ఫ్రెండ్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఎంకరేజ్మెంట్. మాకు ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలని చాలా హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మురళి మోహన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టేశాడు. కంగ్రాట్స్ సార్. పత్రిజీ సార్, అయ్యా సార్ మీ పాదాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. చాలా రోజులు మీతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నాను సార్. ఇవాళ నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మురళీ మోహన్ సార్ ద్వారా నేను పత్రిజీ గారితో మాట్లాడబోతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఒక్క సెకండ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క రాకతో మన ఈ సెషన్ అంతా కూడా చాలా సస్యశ్యామలంగా చాలా ఆనందంగా గడిచిందండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ కాటం మురళి మోహన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ పిరమిడ్స్ ని మాకు అందించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇవి ఎంతో అద్భుతంగా వెళ్ళి వాటి యొక్క పనిని మరింత అద్భుతంగా చేసుకుంటూ మన యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కాన్సెప్ట్ అయినటువంటి అద్భుతమైన సంకల్పమైనటువంటి పిరమిడ్ జగత్ కి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని, ఇలాగే పత్రి సార్ బ్లెస్సింగ్స్ మన అందరి పైన ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ లవ్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఓవర్ టు మురళి మోహన్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వాతి గారు, మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇనిషియేట్ చేసుకుంటూ మీరు సార్ ని ఇన్వైట్ చేయడం ఎంతో అద్భుతం. మీరు చేసిన సాయం చాలా చాలా గొప్పది. టెక్నికల్ గా మన ప్రవీణ్ గారు ఎంతో సపోర్ట్ చేస్తూ మనకి ప్రోగ్రామ్ ని మనకి అందిస్తూ ఉన్నారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. వారికి కూడా అందరి తరపు నుంచి కృతజ్ఞతలు. మరియు ఈ యొక్క పిరమిడ్ సంబంధించి ఆల్రెడీ మాస్టర్స్ మీ అందరికీ చెప్పాను, ఎవరైతే నిర్మాణంలో ఉన్న పిరమిడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పిరమిడ్ కన్స్ట్రక్షన్ చక్కగా జరగటానికి ఈ యొక్క రెండు అద్భుతమైన పిరమిడ్లు కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. కనుక మీకు అందించడం మా యొక్క బాధ్యత, అదృష్టంగా మేము భావిస్తున్నాం. కనుక ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ఏంజల్ క్రిస్టల్స్ .in అనే యొక్క వెబ్సైట్ లోనికి మీరు వెళ్తే అక్కడ. సారీ సార్, కింద ఒకసారి డిస్క్రిప్షన్ లో అది ఇవ్వండి సార్, కింద మెసేజ్ చేస్తే మనకి మన వెబ్సైట్ కానీ మన ఛానల్ కానీ అన్ని కూడా మీరు ఒకసారి ఇస్తే ఈజీగా ఉంటుంది ఫాలో అవడం. ప్రవీణ్ గారు కొంచెం అది ఆ లింక్ ని కాపీ చేసి పేస్ట్ చేయగలరా? ఏంజల్ క్రిస్టల్స్ .in అనే లింక్ ని కాపీ చేసి పేస్ట్ చేయగలరా మెసేజ్ లో?
యా థ్యాంక్ యూ మేడం. సో ఈ ఏంజల్ క్రిస్టల్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఏంజల్స్ ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ ఏంజల్స్ పిరమిడ్స్ గురించి కానీ డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఇప్పుడు సార్ చూపించిన కల్పవృక్షం కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, ఇయర్ టాప్స్ కానివ్వండి, ఈ రూపంలో ఎన్నో అద్భుతమైన పిరమిడ్స్ మన కోసం ఈ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఇంకా ఏ పిరమిడ్స్ లేకపోతే ఏ క్రిస్టల్స్ దేనికోసం పనిచేస్తున్నాయి, మనం అవి చదువుతుంటేనే ఎంత అద్భుతంగా మనకు అర్థమైపోతుంది, ఓకే ఇది నాకు అవసరం అని చెప్పి. సో అలాంటివన్నిటి అన్ని కూడా మనకి కాటం మురళి సార్ యొక్క సహాయ సహకారాలతో ఆ యొక్క మాస్టర్స్ చేత ఈ సార్ కి వచ్చిన మెసేజెస్ ద్వారా వీటన్నిటిని కూడా బ్యూటిఫుల్ గా ఒక 4 to 5 steps లోని వీటన్నిటిని ప్రాసెస్ చేసి క్లీన్ చేసి సన్ లైట్ లో పెట్టి ఎంతో బ్యూటిఫుల్ ఎనర్జెటిక్ మ్యూజిక్స్ అండర్ లో పెట్టి వీటిని చాలా అద్భుతంగా ప్రాసెస్ చేసి కాటం మురళీ మోహన్ మనకి అందించడం జరుగుతుందండి. సో డెఫినెట్ గా అందరూ ఈ యొక్క పిరమిడ్స్ ని కానీ ఈ యొక్క క్రిస్టల్స్ ని కానీ డెఫినెట్ గా సార్ చెప్పినట్టుగా యూజ్ చేసుకుని మరింత అద్భుతంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఆనందంగా జీవించాలనేటటువంటి మన యొక్క ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆశయం అతి త్వరలో ఆనందంగా చక్కగా అద్భుతంగా నెరవేరబోతుందని ఆశిస్తూ ఓవర్ టు మురళి సార్. యా థ్యాంక్ యూ స్వాతి గారు, ఏంజల్ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతో అద్భుతమైన ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. మీ వంతు మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఎక్కడైతే పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయో వాళ్ళకి సమాచారాన్ని తెలియజేయండి. సమాచారాన్ని తెలియజేయడం ద్వారా వాళ్ళు దీన్ని అప్లై చేసుకుంటూ నిర్మాణంలో ఉన్న ఆ యొక్క పిరమిడ్ ఫోటోని కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తో పాటు అందజేస్తే సో మేము వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క పోస్టల్ ఛార్జెస్ కలిపి ఇది ఆల్మోస్ట్ 1600 పైన అవుతుంది. అయినా కూడా మేము ఎంతో అదృష్టంగా భావిస్తూ మేము ఈ ప్రోగ్రామ్ ని మేము చేస్తున్నాం కనుక వాళ్ళకి వాళ్ళ అడ్రస్ కి అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎంతో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంకా సమాచారం ఉంటుంది. అందువల్ల కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే దీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మంచి సమాచారాన్ని మంచి గైడెడ్ మెడిటేషన్స్ కూడా మీరు పొందవచ్చును. ఎంతో సమాచారాన్ని ఇందులో ఇవ్వబోతున్నాం ఫ్యూచర్లో. ఈ యొక్క క్రిస్టల్ సంబంధించి ఇంకా ఇంకా ప్రయోగాత్మకంగా ఎనర్జీస్ తో కలిపిన పిరమిడ్ ఆర్గాన్ పిరమిడ్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పిరమిడ్స్ తో ఈ యొక్క క్రిస్టల్స్ తో మేము ప్రయోగాత్మకంగా మాస్టర్స్ ఇచ్చిన సందేశాల ప్రకారం మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ యొక్క విజిట్ చేయండి మా యొక్క ఏంజల్ క్రిస్టల్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని, మరియు మా యూట్యూబ్ ఛానల్ ఏంజల్ క్రిస్టల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని కూడా మీరు విజిట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చాలా అద్భుతంగా మీ యొక్క ప్రయాణానికి ఇవి సహాయపడతాయి. ఓకే సార్, యాక్చువల్లీ కొంతమంది మెసేజెస్ పెడుతున్నారు మనకి అప్లై చేస్తుంటే ఎర్రర్ అని వస్తుందని. అలాంటి పర్సనల్ ఏమైనా డౌట్స్ కానీ ఇష్యూస్ ఉన్నా కానీ కాటం మురళి సార్ నెంబర్ ఇంకా ఏంజల్ స్వాతి నెంబర్ 2 అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా టెక్నికల్ గా ఇష్యూస్ వస్తే డెఫినెట్ గా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ఆల్రెడీ ఒకరు అప్లై కూడా చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పేరు విశ్వనాథ్ రెడ్డి గారు, పిరమిడ్ సెంటర్ నేమ్ ఉమా మహేశ్వర పిరమిడ్. సో విశ్వనాథ్ రెడ్డి గారు కంగ్రాచులేషన్స్, పత్రి సార్ తర్వాత మీదేనండి. ఆయన మొబైల్ నెంబర్ 6281335724. సో వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది, చాలా చాలా సంతోషం పత్రి సార్ తర్వాత ఈయన. సో మీకు త్వరలోనే ఈ యొక్క 2 అద్భుతమైన పిరమిడ్స్ కూడా మంచి సంకల్పాలతో మేము ప్రోగ్రామింగ్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది సార్. డెఫినెట్ గా మీరు అప్లై చేసుకోవడం మా యొక్క భాగ్యంగా మేము ఫీల్ అవుతాం. కనుక టెక్నికల్ గా ఎర్రర్ అయితే లేదు, బాగానే ఉంది. సో అయినా కూడా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇబ్బంది ఉంటే మాకు దయచేసి ఏంజల్ స్వాతి గారికి కానీ నాకు కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా చాలా చక్కగా వస్తూ ఉన్నాయి. సో అందరూ కూడా ఫోటోని కంపల్సరీ అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. యా ఇక్కడ ఫోటోస్ అనేవి అప్లోడ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్, బికాస్ అందులో ఏ ఒక్కటి మనం ఫిల్ చేయకపోయినా ఎర్రర్స్ అనేవి రావటం జరుగుతుంది. సో డెఫినెట్ గా ఫోటోస్ అవి స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఫోటోస్ తోని మనం చూడటం ద్వారా అంటే ఆ ఎనర్జీస్ ని బట్టి అంటే ఆ యొక్క స్థలం మాకు కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క నిర్మితమైన ఆ సగమైన ఆ పునాదైన నిర్మితమైన అది కనపడడం ద్వారా అక్కడ ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి, ఎలాంటి ఎనర్జీస్ కావాలి
అనేది మేము మాకు సమాచారం అందుతోంది. దాని తగ్గట్టుగా ఈ యొక్క ఆర్గానిక్ పిరమిడ్ కి సంబంధించి ఎనర్జీస్ ని ఫిల్ చేసి ప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఫోటో అనేది కంపల్సరీ. సో అందువల్ల దయచేసి అర్థం చేసుకుంటూ ఆ ఫోటోని కూడా పెట్టే ప్రయత్నం చేయండి మాస్టర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మురళీ సార్, ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ని, అద్భుతమైన పెర్మిట్స్ ని మనకు అందించిన కాట మురళీ సార్ కి మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాట మురళీ సార్. అండ్ ఎంతో అద్భుతమైన టెక్నికల్ సపోర్ట్ నిచ్చిన ప్రవీణ్ సార్ కి కూడా ధన్యవాదాలు. మరి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి, మహావతార్ బాబాజీకి, ఎంతో మంది అసెండెడ్ మాస్టర్స్ కి, క్రిస్టల్ వరల్డ్స్ కి, ఏంజల్స్ కి, అందరికీ కూడా మనసా వాచ కర్మణ ప్రేమగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క బ్రహ్మర్షి పితామహాపత్రిజీ యొక్క ఆశయమైనటువంటి పిరమిడ్ జగత్ ని మరి అతి త్వరలోనే మనం చూడబోతున్నామని ఆశిస్తూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.